డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున, సోను సూద్ నటించిన సూపర్ సినిమాతో పరిచయమైంది బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి. మొదటి సినిమా సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో అనుష్క చాలా హాట్గా కనిపించడంతో వెంటనే ఆమెకు ఛాన్సులు రావడం మొదలయ్యాయి. వరుసగా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. రాజమౌళి రవితేజ కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో అనుష్క గ్లామర్కి అందరూ ఫిదా అయ్యారు. ఇలా వరుస విజయాలతో తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను అందుకుంది. అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ రేస్లోకి వెళ్ళిపోయింది అనుష్క. అలాంటి సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాలో నటించింది. ఈ మూవీ అనుష్క నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి అనుష్క గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే సైజ్ 0 కోసం తాను ఫిజికల్గా ఎన్నో కష్టాలు పడింది. అప్పటి నుంచి అనుష్క శరీరంలో ఎన్నో మార్పులు రావడం, తర్వాత సన్నబడడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ వచ్చింది. బాహుబలి 2 తర్వాత భాగమతి సినిమాలో నటించిన అనుష్క నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం సైలెంట్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ యుఎస్లో ఎక్కువ భాగం షూటింగ్ను జరుపుకుంటోంది. యుఎస్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అయితే ఈ మూవీలో అనుష్క చాలా గ్లామర్తో పాటు సన్నగా కనిపించబోతుందని తెగ వార్తలు వచ్చాయి. కానీ అనుష్క మాత్రం బొద్దుగా మారింది. ఆ మధ్య అనుష్క నేచర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకుందని, దానివల్ల చాలా సన్నబడిందని వార్తలు వచ్చాయి. యుఎస్లో షూటింగ్ పూర్తయిన తర్వాత ఇటీవలే అనుష్క హైదరాబాద్కు తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో అనుష్కను కనిపించిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనుష్క మళ్ళీ బొద్దుగా మారినట్లు ఉన్న ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.